ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహనంపై కళ్యాణ వెంకటేశ్వరుని తిరువీధి విహారం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. తిరుచి సేవలో కామాక్షి కపిలేశ్వరుని దివ్యానుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవం. భక్తుల సమస్యల పరిష్కారానికి సంక్షేమాధికారుల నియామకం. డయల్ యువర్ ఈవోలో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. సిద్ధయ్య గారి మఠం రాజగోపుర నిర్మాణానికి భూమి పూజ. శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్. మయూర వాహనంపై భ్రామరి మల్లికార్జునుల దర్శన భాగ్యం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పులకిస్తున్న శ్రీశైలం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి హనుమంత వాహన సేవ జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని కొలువదీర్చి బంగారు ఆభరణాలు పూలమాలలతో దివ్యంగా అలంకరించారు. అనంతరం హనుమంత వాహనంపై స్వామివారిని ఆశీనులను చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ స్వామివారు హనుమంత వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తరించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం స్వామివారి తిరుచి సేవ జరిగింది. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని ఆలయ అర్చకులు మండపంలో కొలువదీర్చి సకల శోభితంగా అలంకరించారు. తరువాత చక్కగా తీర్చిదిద్దిన తిరుచిపై ఉత్సవమూర్తులను కొలువదీర్చి పొరవీధుల్లో ఊరేగించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ కర్పూర హారతులు సమర్పించి పరవశ్రయ్యారు. అనంతరం కపిలేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని మండపంలో కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని కొలువదీర్చి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలించి తగిన పరిష్కారాన్ని అమలు చేసేందుకు వీలుగా సంక్షేమ అధికారులను ఏర్పాటు చేయనున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. టీటీడీ వార్షిక బడ్జెట్పై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అన్ని పద్ధతి ప్రకారంగానే జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని ఈవో కోరారు. మార్చ్ నెలలో 13వ తేదీ హైదరాబాద్లో 28 కోట్ల రూపాయలతో కట్టినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం, దాంట్లో విగ్రహ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే నెల ఏప్రిల్ 13 నుంచి 21వ తేదీ వరకు ఒంటిమిట్టలోని శ్రీ కోదండారామ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ ప్రారంభించాం. దాంట్లో ముఖ్యంగా 18 ఏప్రిల్ నాడు సీతారామ కళ్యాణం జరుగుతుంది. దాంట్లో లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా పకడ్బందీ ఏర్పాట్లు అక్కడక్కడ చేసుకుంటున్నాం. వస్తున్నటువంటి భక్తుల కోసం అన్ని ఫెసిలిటీసు, అదేవిధంగా అన్నప్రసాదాలు ఇవన్నీ పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులందరినీ కూడా నేను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా 16 నుంచి 20 తేదీ వరకు 5 రోజుల పాటు ఇక్కడ తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యలో మేము తిరుమలలో నూతన శ్రీవారి సేవా సదను సముదాయం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 96 కోట్ల రూపాయలతో వస్తున్నటువంటి శ్రీవారి సేవకుల కోసం వసతి కల్పించడానికి, అదేవిధంగా ఒకే చోట అన్ని ఏర్పాట్లు, వారికి భోజనాలు ఏర్పాట్లు, అదేవిధంగా భజన మందిరం, ధ్యాన మందిరము ఇవన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ ఒకచోట ఉంటే శ్రీవారి సేవకులు ఏదైతే చాలా చిత్తశుద్ధితో ఎంతోమంది వస్తున్నటువంటి భక్తుల కోసం వేలాది మంది శ్రీవారి సేవకులు ప్రతిరోజు ప్రతి నెల సేవలు అందిస్తున్నారు. వారు ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఈ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీనివాస మంగాపురంలోని, అదేవిధంగా కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
అక్కడ కూడా వేలాది మంది భక్తులు వాహన సేవలు తెలుసుకోవడానికి అదేవిధంగా మూలవారుల దర్శనం చేయడానికి వస్తున్నారు. వారి కోసము అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. నేను కూడా చాలామంది భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చేసినటువంటి ఏర్పాట్ల మీద భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి ఆశస్సులకు కృపలకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ప్రత్యేకంగా ఈ మధ్య టీటీడీ బోర్డు వార్షిక బడ్జెట్ని ఆమోదం తెలపడం జరిగింది. దాదాపు 3,000 కోట్ల రూపాయలతో టీటీడీ బడ్జెట్ అప్రూవ్ చేశారు. దాంట్లో సంవత్సరం అంతా టీటీడీకి వస్తున్నటువంటి హుండీ ఆదాయము, ఇంట్రెస్ట్ ఇన్కమ్స్, మిగతా లడ్డు ప్రసాదాల సేల్ మీద కానీ టికెట్స్ మీద సేల్ కానీ ఇవన్నీ మనం ఇన్కమ్ చూసుకున్నట్లయితే దాదాపు 3,100 కోట్ల రూపాయలు ఆదాయం. అదేవిధంగా దానికి ఏ విధంగా ఖర్చు పెట్టాలి దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని సోషల్ మీడియాలో ఈ మధ్యలో కొన్ని రూమర్స్, అంటే వస్తున్నటువంటి డబ్బులు అంతా కూడా డైవర్ట్ చేసేస్తున్నారు పొలిటికల్ పర్పసెస్కి, భక్తుల మీద ఖర్చు పెట్టకుండా అదేవిధంగా కార్పస్కి అడిషన్ చేయకుండా పొలిటికల్ పర్పసెస్కి డైవర్షన్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున 100,00,000 కోట్ల రూపాయలు ఇట్లాగా డైవర్ట్ చేసుకుంటున్నారు అనేది కొన్ని అపోహలు, కొంత డిస్కషన్ సోషల్ మాధ్యమాల్లో మొదలైంది. ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను, ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితిలో ఒక్క రూపాయి కూడా పొలిటికల్ పర్పసెస్ కానీ వేరే పర్పస్ కానీ, అంటే ఏదైతే చట్టంలో టీటీడీకి బాధ్యత ఇవ్వడం జరిగింది అటువంటి పనులకే ఆ డబ్బులు అంతా కూడా ఉపయోగించడం జరుగుతూ ఉంది తప్ప డైవర్షన్ చేసి వేరే విధంగా ఉపయోగించే ఉద్దేశము టీటీడీ బోర్డుకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేనే లేదు అని ఈ సందర్భంగా క్లారిఫై చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలామంది భక్తులు రోజు మీరు చూస్తున్నారు, గత ఒక 10 సంవత్సరాల్లో తిరుమల వస్తున్నటువంటి భక్తులు, అదేవిధంగా తిరుపతి వస్తున్నటువంటి భక్తులు, మిగతా దేవాలయాల్లో వస్తున్నటువంటి భక్తులు సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది. అదేవిధంగా టీటీడీ యాక్టివిటీస్, అన్నప్రసాదాలు పంపిణీ కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అన్నప్రసాదం, మంచినీళ్ళు, మజ్జిగ, అదేవిధంగా వివిధ ఉత్సవాలు చేస్తున్నటువంటి ఏర్పాట్లు అవి చాలా గణనీయంగా పెరిగాయి. కొన్ని ఇంజనీరింగ్ వర్క్స్ అదే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ తీసుకోవడం జరుగుతూ ఉంది. కొంత అకామిడేషన్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. తిరుమలలో కూడా కొత్త పిఎస్సీ బిల్డింగ్స్, అదేవిధంగా కొన్ని రోడ్ పనులు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల కళ్యాణ మండపాలు ఇవన్నీ ఎక్కడెక్కడైతే భక్తులు అదేవిధంగా ప్రజలు కోరుకుంటున్నారు అటువంటి చోట కళ్యాణ మండపాలు కానీ ఇవన్నీ వరుసకి డబ్బులు ఉపయోగించడం జరుగుతూ ఉంది తప్ప ఎక్కడా కూడా ఏదైతే చట్టంలో లేవు అటువంటి ప్రొవిజన్స్ మీద డబ్బులు డైవర్ట్ చేయడం జరగట్లేదు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి వార్తల్ని, ఎటువంటి ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం ఉంది దాన్ని భక్తులందరూ కూడా నమ్మొద్దు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ. అనంతరం ఆయన దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేసి సలహాలు సూచనలు స్వీకరించారు. నమస్కారం అండి శ్రీధర్ గారు, చెప్పండి. నమస్కారం స్వామి, ఇది యాక్చువల్ నేను శ్రీవాస్తావుకి వస్తా ఉంటాను. నా పేరు శ్రీధర్ అండి. చాలా సంతోషం. అంటే నాకు కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. ప్లీజ్ టెల్. చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి శ్రీవారి సర్వదర్శనం కాంప్లెక్స్ ఉందండి. అవునండి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2. దానిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నథింగ్ బట్ చాలా సార్లు మనకి ఎక్స్పెక్టెడ్ టైమ్ ఎయిదర్ 00/00/00 అండ్ టైమ్ వచ్చేసి 00.00 ఉంటుందండి. సో అంటే నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ టైం కరెక్ట్ గా ఇవ్వట్లేదు అక్కడ దానిలో డిస్ప్లే బోర్డ్ లో. అండ్ నెక్స్ట్ ఈవెన్ తో మనకి ఉన్నా సరే మనకి అది ఏం చూపిస్తుంది అంటే నెక్స్ట్ 2 డేస్ తర్వాత లేకపోతే 1 డే తర్వాత అన్న టైప్ చూపిస్తుంది. కానీ మనకి కొంచెం ఎక్స్పెక్టెడ్ టైం కరెక్ట్ గా యాక్యురేట్ గా చూపించలేదండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను యాక్చువల్ గా అక్కడ ఒక 4-5 డేస్ ఉన్నానండి మామూలుగా ఇది వైకుంఠ కాంప్లెక్స్ 2 లో. సో మనకేమవుతుందంటే ఇది నైట్ ఆల్మోస్ట్ అన్ని కంపార్ట్మెంట్స్ క్లియర్ చేస్తున్నారు. సో విచ్ మీన్స్ అంటే అది చాలా మంచి ఇది చేస్తున్నారు, అంటే చాలా కష్టపడి చేస్తున్నారు కరెక్టే. కాకపోతే ఏమవుతుంది అంటే మనకి అక్కడ చాలా మంది ఏమవుతున్నారంటే ఇబ్బంది పడి అంటే ఇది మాకు రేపటి వరకు అని చెప్పేసి తెలియక వాళ్ళు వెళ్ళిపోవటం లేకపోతే ఫీల్ అవ్వటం అలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే మనం మెయిన్ చేస్తుంది వాళ్ళు మంచిగా ఉంటారు కనుక కొంచెం ఆ టైం అనేది కొంచెం ఎక్స్పెక్టెడ్ టైం కొంచెం తగ్గించి కొంచెం రియలిస్టిక్ గా ఉండేట్టు చూడాలండి. అది ఒకటండి. అయితే చాలా సంతోషం, మీరు బాగా శ్రీవారి సేవలు అందించడంతో పాటు బాగా స్టడీ చేశారు సిస్టమ్ అంతా, సిచ్యువేషన్ అంతా. అంటే అంతకంటే ఎక్కువ మనం ఒకే కోదరికి టైం ఇస్తే మిగతా కోదరులు కూడా కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే మీలాంటి వాళ్ళు ఎవరైతే బాగా స్టడీ చేసుకుంటున్నారు ఇష్యూస్ని, శ్రీవారి సేవా సదన్లోనే ఏదైతే నూతనంగా పడడం మనం కట్టుకోవడం జరిగింది. దాంట్లోనే కంప్యూటర్లు ఇవన్నీ పెట్టి సరిగా మొత్తం ఫీడ్బ్యాక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఏదైతే వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నారు
డీటెయిల్డ్గా ఎందుకంటే వాళ్ళు 8 గంటలు శ్రీవారి సేవలు చేసినా మిగతా సమయం అక్కడ శ్రీవారి సేవా సదనంలో ఉంటారు కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి మంచి ఫీడ్బ్యాక్ తీసుకునేటువంటి మెకానిజం ఇప్పుడు దాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఎవరైతే బాగా ఆలోచించి సొల్యూషన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నారో వారందరికీ బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి కూడా ఈ ఫెసిలిటీ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని ఇష్యూస్ చెప్పారు దాంట్లో కొన్ని డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉండే అవసరం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఉదాహరణంగా ఏదైతే కంపార్ట్మెంట్స్లో సర్వదర్శనం కాంప్లెక్స్ కానీ మిగతా చోట కానీ కరెక్ట్గా ఏ సమయానికి దర్శనం అవుతుంది అది మనం డిస్ప్లే చేసుకున్నట్లయితే ఎవరైతే పిల్గ్రిమ్స్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండదు, వాళ్ళు కూడా ఆ సమయాన్ని బట్టి వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అంతవరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా టైం రియలిస్టిక్గా అయితే వాళ్ళు కూడా ఆ టోకన్ తీసుకుని బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బయటికి చాలామంది వెళ్ళకపోవడం కారణం సరే తెలియకపోవడం మంది ఒకటే అయితే నిజంగా దర్శనం ఏ టైంకి అవుతుంది తెలియకపోవడం వల్ల అంటే మనం ఏమైనా బయటికి వెళ్తే ఈలోగా కంపార్ట్మెంట్ వదిలేస్తారేమో అని చాలామంది అనుకుంటుంటారు. దాంట్లో మనము అంటే రియలిస్టిక్గా టైం అసెస్మెంట్ చేసుకుని డిస్ప్లే చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, ఇప్పుడు మీరు చూసి ఉంటారు గత ఒక 2 నెలల్లోనే ఈ ప్రతి కంపార్ట్మెంట్లో పెద్ద స్క్రీన్స్ ఇవన్నీ పెట్టడం జరిగింది. అంటే ఏ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కావాలి ఆ ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ఫైనల్ చేసాము. ఫాంట్ సైజు ఫార్మాట్స్ ఏ స్పీడ్లో ఇన్ఫర్మేషన్ మూవ్ కావాలి ఇవంతా ఏ లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి. అయితే ఇప్పుడు టైం అసెస్మెంట్ చేసుకొని కరెక్ట్గా టైం డిస్ప్లే చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ఒక నెల నుంచి సీనియర్ అధికారులు అందరూ కూడా ఏ విధంగా దాన్ని చేయాలి, ఏ విధంగా అసెస్మెంట్ చేయాలి, ఏ విధంగా వస్తున్నటువంటి భక్తులకి ఎంట్రీ పాయింట్స్ ద్వారా కమ్యూనికేట్ కావాలి ఆ స్ట్రాటజీ మీద పనిచేస్తున్నారు. బహుశా ఒక నెలన్నర లోపల అంటే ఈ సమ్మర్ రష్ బిల్డప్ అయ్యే ముందు ఇవి డెఫినెట్గా సెట్ అవుతుంది అని నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు క్యూ కాంప్లెక్స్లో ఇప్పుడు మీరు చెప్తున్నారు చాలా ఫెసిలిటీస్ మనం అందిస్తున్నాం, అయితే భక్తులకి టైం టు టైం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రావాలి. ఆ సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది సరిగా వ్యవహరించట్లేదు, అంటే ఒకవేళ వ్యవహరించలేదు తప్పు చేస్తున్నారు, కొంచెం కష్టపడి పని చేయాలనుకున్నా కూడా వాళ్ళు చేయాల్సిందే. భక్తులు ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనం సంయమనం పాటించి మాట్లాడుతూనే ఉండాలి. అయితే ఈ సందర్భంగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే త్వరలో ఈ కొంతమంది ఆఫీసర్స్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ ప్రస్తుతానికి వాళ్ళు ఆ క్యూ కాంప్లెక్స్ నుంచి క్యూ లైన్లో భక్తులు పంపడానికి సరిపోతున్నారు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అన్నప్రసాదం అయితే అన్నప్రసాదం, శానిటేషన్ అయితే శానిటేషన్ ఇట్లాగా పనులు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఓవరాల్గా పిల్గ్రిమ్స్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అన్ని ఫెసిలిటీస్ సరిగా అందాయా లేదా తెలియజేసుకోవాలంటే ఇన్ని కంపార్ట్మెంట్స్లో ఏ ఒక్క ఆఫీసర్ల కాదు కాబట్టి పిల్గ్రిమ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ లాగా అంటే కొంతమంది రిటైర్డ్ స్టాఫ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అటువంటి వాళ్ళని ఇప్పుడు మనం చూసుకొని అపాయింట్ చేసుకొని వాళ్ళకి ఫుల్ టైం అదే పని అంటే పిల్గ్రిమ్స్తో ఇంటరాక్ట్ కావడము, అంటే ఏదైతే వాళ్ళు ఒక 6 గంటలు 7 గంటలు డ్యూటీలు చేస్తారు ఆ షిఫ్ట్ సిస్టమ్లో వాళ్ళని పెట్టి ఆ టీమ్స్ ఏర్పాటు చేసుకుని క్యూ కాంప్లెక్స్ల వారీగా అంటే కంటిన్యూస్గా పిల్గ్రిమ్స్తో మాట్లాడుతూ ఉండడము, అదేవిధంగా వారికి రావాల్సినటువంటి అన్ని ప్రసాదాలు ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ అయితే మెడికల్ ట్రీట్మెంట్, టాయిలెట్స్ అని క్లీన్గా లేకపోతే అని క్లీన్ చేయించుకోవడం, ఇటువంటి పిల్గ్రిమ్స్కి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయటానికి ఈ ఆఫీసర్స్ని ఇప్పుడు అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. బహుశా మార్చి నెల లోపల పూర్తి అవుతుంది. అయితే ఇంకా చాలా ఈజీగా పిల్గ్రిమ్స్తో మనం కమ్యూనికేట్ అయ్యే ఉంటే అవకాశం ఉంటుంది. 2019 జూన్ మాసానికి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో ఉంచింది. శుక్రవారం జరిగిన డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. మొత్తం 63,806 ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచారు. వీటిలో 10,129 టికెట్లు డిప్ విధానంలో జారీ చేస్తారు. జనరల్ విభాగంలో 53,675 టికెట్లను భక్తులు ఆన్లైన్ విధానంలో పొందవచ్చు. 2019 జూన్ నెల కోటాకు సంబంధించి మొత్తం 63,804 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఆన్లైన్ డిప్ విధానంలో 10,129 సేవా టికెట్లు విడుదల చేశారు. ఇందులో సుప్రభాతం 7,924, తోమాల 120, అర్చన 120, అష్టదల పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 1725 సేవా టికెట్లు ఉన్నాయి. ఆన్లైన్ జనరల్ కేటగిరీలో 53,675 సేవా టికెట్లు ఉన్నాయి. వీటిలో విశేష పూజ 1,000, కళ్యాణం 13,775, ఊంజల్ సేవ 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం 8,250, వసంతోత్సవం 7,700, సహస్ర దీపాలంకరణ సేవ 18,600 సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో సిద్దయ్య గారి మఠం రాజగోపుర నిర్మాణానికి
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ భూమి పూజ చేశారు. సుమారు 4.20 కోట్ల నిధులతో రాజగోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, ప్రాకార గోడ, నవగ్రహ మండపం, 2 ఆర్చీల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ముందుగా శిలాఫలకానికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. అనంతరం భూమి పూజ చేశారు. అలాగే కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లె శివాలయం టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలించారు. టీటీడీ కళ్యాణ మండపం 2వ అంతస్తు నిర్మాణం, అలాగే కళ్యాణ మండపం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించనున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బ్రహ్మంగారు శిష్యుడైనటువంటి సిద్ధగారి మఠము ఎంతో పవిత్రమైనటువంటి దేవస్థానం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డెవలప్ కోసము 4.20 కోట్ల దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు భూమి పూజకు ఈరోజు రావడం జరిగింది. దానిలో భాగంగా రాజగోపురం ఒకటి, ఆ తర్వాత ధ్వజస్తంభము, బలిపీఠం ఒకటి, ప్రాకార కాంపౌండ్ వాల్ అనేది ఒకటి, నవగ్రహ మండపము, అదే రకంగా 2 ఆర్చీలు. ఎందుకంటే సిద్ధగారి మఠం ఎక్కడుందని తెలియాలంటే 2 ఆర్చీలు, మెయిన్ రోడ్లు ఒకటి, ఇక్కడ ఒకటి చేయడం జరిగింది. అట్నే సాలహారము, ఫ్లోరింగు ఇవన్నీ వేసేసి ఒక అద్భుతంగా తయారు చేసేయడానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ సిద్ధగారి స్వామి మఠం మీద ఉన్నాయి. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా 4.20 కోట్లతో ఈరోజు ఇక్కడ చేసినామంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ, దీన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళ వంశిష్ఠులు కానీ ఎంతో సంతోషంగా వాళ్ళ ఆనందం చూస్తా అంటే కనివిని రీతిలో ఉంది. వారికి అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి. శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల శుభతో కాంతులేనుతోంది. ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మరామిక సమేత మల్లికార్జున స్వామివారు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయ ఆవరణలోని యాగశాలలో నవవరణ అర్చనలు, రుద్రహోమం, చండీ హోమాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో కొలువుదీర్చి చక్కగా అలంకరించి మయూర వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మయూర వాహనంపై స్వామి అమ్మవార్ల పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామి అమ్మవార్లను మయూర వాహనంపై దర్శించి తన్మయులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హిందూ ధర్మ ప్రచార పరిషత్ వెబ్సైట్లో నమోదు చేసుకునే భక్తుల సంఖ్యను పెంచాలని, తద్వారా మరింత ఎక్కువ మందిని ధర్మ ప్రచార కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఐటీ విభాగం అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇటీవల ప్రారంభించిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ వెబ్సైట్లో అన్ని ధర్మ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచాలన్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని టీటీడీ కళ్యాణ మండపాలను మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం ఉందని, 3వ వారం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని టీటీడీ కళ్యాణ మండపాలకు ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని విస్తరిస్తారని తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం యాత్రికుల వసతి సముదాయంలో అందుబాటులోకి రానున్న గదులకు కూడా ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా విద్యా విభాగం, ఎస్టేట్, అకౌంట్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో ఐటీ అప్లికేషన్లను పనితీరును ఈవో సమీక్షించారు. ఈ సమావేశంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం, ఇతర అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున భక్త కన్నప్ప సన్నిధిలో ధ్వజారోహణం నిర్వహించగా, 2వ రోజున వాయులింగేశ్వరుని ఆలయంలో ధ్వజారోహణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు.
ముందుగా ఆలయంలోని మండపంలో పంచమూర్తులైన శ్రీ వినాయక స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండీశ్వరుడు, శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వర స్వామివారిని కొలువదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజలు జరిపి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద కొలువదీర్చి మేళతాళాల నడుమ ధ్వజారోహణం జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి అభిషేకం నిర్వహించి పంచమూర్తులకు హారతులు సమర్పించారు. అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వార్షిక శివరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి హంసవాహన సేవ జరిగింది. ప్రాతకాలమే స్వామివారికి అభిషేక అర్చనలు జరిపారు. ఆ తరువాత కాశీ విశ్వేశ్వరుని వీణాపాణిగా అలంకరించి హంసవాహనంపై వేంచెపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు హంసవాహనంపై వీణాపాణిగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని సేవించి పరవశులయ్యారు. తరువాత అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. త్రేతయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో ఏటా బ్రహ్మోత్సవాలను వేడుకగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజలు చేశాక ధ్వజస్తంభానికి అర్చనలు చేసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ నిర్వహించారు. చిత్తూరులోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో గజవాహన సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలు, పూలమాలలు, ఆభరణాలతో అలంకరించారు. ఆపై గజవాహనంపై ఉత్సవమూర్తులను వేంచెపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తన్మయులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. ఇక్కడి మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో 9 రోజుల పాటు విశేషంగా జరిగిన శ్రీమద్ రామాయణ ప్రవచన కార్యక్రమం ముగిసింది. చివరి రోజున ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శ్రీరామ యజ్ఞాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం చూడ చక్కగా అలంకరించిన సీతారాములను వేదికపై కొలువుదీర్చి పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జానకిరాముల కళ్యాణం నిర్వహించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం సాయంత్రం నాదలయ్య ఇన్బమ్ కార్యక్రమం జరిగింది. తంజావూరుకు చెందిన టిఆర్ గోవిందరాజన్ బృందం పలికించిన వాద్య కచేరి శ్రీవారి భక్తులను అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 18,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో 6 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.